హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరకు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం అంబేద్కర్ డిగ్రీకి సంబంధించింది, ఏవైతే అంబేద్కర్ డిస్టెన్స్ డిగ్రీ ఉందో వాటికి సంబంధించింది ఏంటి అంటే డిస్టెన్స్ డిగ్రీ సర్టిఫికెట్స్ రిక్వెస్ట్ అన్నమాట. ఒరిజినల్ డిగ్రీ కానీ పీజీ కానీ మీరు ఆన్లైన్లో వచ్చేసరికి బీఆర్ఏఓయూ ఆన్లైన్ అని సెర్చ్ చేయండి చాలు. ఇలాగ బీఆర్ఏఓయూ ఆన్లైన్ పోర్టల్ అని వస్తుంది. ఇదేంటంటే ఆన్లైన్ సర్వీసెస్, అంబేద్కర్ డిగ్రీకి సంబంధించిన రిజిస్ట్రేషన్, పీ పేమెంట్ ప్రతిది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకు చాలామంది ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ అయిపోయేసి ఒరిజినల్ సర్టిఫికేట్ ఎలా రిక్వెస్ట్ చేసుకోవాలో తెలియదు, వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. మీకు ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఈ డాష్బోర్డ్లో ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్, నోటిఫికేషన్, తర్వాత ఫీ పేమెంట్, డౌన్లోడ్ రిసిప్ట్, అప్లికేషన్ ఫామ్స్, ఈ ప్రాసెస్ ప్రతిదీ ఉంటుంది. ఇదేంటంటే పీజీ ప్లస్ డిగ్రీ సర్టిఫికేట్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇందులో ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్స్ అనే ఆప్షన్ ఉంది చూసారా, ఫైనల్గా ఫిఫ్త్ ఆప్షన్, దాని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు క్లిక్ చేయగానే ఏంటంటే స్టూడెంట్ సర్వీసెస్ దగ్గర వచ్చేసరికి హౌ టు అప్లై సర్టిఫికెట్స్, సిఎంఎం, ఓడి, టీసీ ప్రతిది అనమాట. ప్రతిదానికి సంబంధించింది ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ నోటిఫికేషన్లో ఉంటుంది. పీజీకి ఎంత, డిగ్రీకి ఎంత అండ్ ఫీ పేమెంట్ ఎంత ఉంటుంది, ఏంటి అప్లై చేయొచ్చు ఎలా అనేది. సో దాని మీద మనం క్లిక్ చేయగానే ఏంటంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఆన్లైన్ అనమాట. ఫస్ట్ ఏంటంటే అప్లై చేయడానికి ఇన్స్ట్రక్షన్ ఏంటి, ఏమేమి ఉండాలి, డాక్యుమెంట్స్ ఎంత కేబీలో ఉండాలి, ఎంత రిజల్యూషన్లో కూడా స్కాన్ చేసి ఉండాలని. ఇన్ కేస్ మీ దగ్గర స్కానర్ లేకపోతే నార్మల్ పిక్స్ పెట్టినా పర్లేదు, ఏమేమి ఉండాలి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారనమాట, స్కానర్డ్ కావచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అప్లై ఫర్ ద సర్టిఫికేట్స్, ఇక్కడ కన్సోలిడేట్ మార్క్స్ మేము అనమాట, అంటే సిఎంఎం టీసీ మైగ్రేషన్ బోనఫైడ్ సర్టిఫికేట్ అనమాట. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఇన్ కేస్ మీరు డిగ్రీ అయితే 7 డిజిట్స్, లాస్ట్ 7 డిజిట్స్ ఎంటర్ చేయండి, పీజీ అయితే 8 డిజిట్స్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇలా సబ్మిట్ చేయగానే మనకేంటంటే ఇలా ఫ్రీ ఫిల్డ్ ఫామ్ ఒకటి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చేసరికి స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ అనమాట, డిగ్రీది ఉంది. ఆ డిగ్రీ ఫామ్ ఒరిజినల్ సర్టిఫికేట్ కోసం అయితే అప్లై చేస్తున్నాం. పైన ఉన్న డీటెయిల్స్ మీద కాదా చెక్ చేసుకోండి, మీది కానప్పుడు అయితే మీరు మేనేజ్మెంట్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఉంటుంది, డిస్పేచ్ అడ్రస్ ఉంటుంది. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఏంటి అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చింది, డిస్పేచ్ అవ్వడానికి అదే అడ్రస్ కావాలా లేదు అంటే వేరే అడ్రస్ కావాలనేది మనం క్లియర్గా చూసుకోవాలి. ఇంకే సేమ్ అయితే ఏమైనా మార్పు చేర్పులు, ఫోన్ నంబర్ కావచ్చు, పిన్ కోడ్ కావచ్చు, ఏమైనా చేంజెస్ ఉంటే రైట్ సైడ్ని ఇచ్చుకోండి. అండ్ అప్లోడ్ సంబంధించి చూస్తే ఎస్ఎస్సి సర్టిఫికేట్ అంటే సర్టిఫికేట్ 10th, తర్వాత మీరు డిగ్రీ అయితే ఇంటర్ది, తర్వాత ఒకసారికి మనం క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతిది 250 KB లోపు అయితే ఉండాలి. ఇక్కడ నేను డిస్పేచ్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇస్తాను, సేమ్ వాళ్ళ డేటా అయితే సేమేనండి, బట్ మొబైల్ నెంబర్ చేంజ్ చేయమన్నారు కాబట్టి ఆ ఒక్కటే చేంజ్ చేస్తాను, రిమైనింగ్ అన్ని ఎగ్జాక్ట్గా ఫిల్ చేస్తున్నా. ఒకసారి స్టూడెంట్ది అయితే ఫిల్ చేస్తాను అండ్ ఇక్కడ డిస్ట్రిక్ట్, తర్వాత స్టేట్, తర్వాత పిన్ కోడ్. ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్ అనేది వెరీ కేర్ఫుల్, ఇవి కరెక్ట్ కేబీస్లో లేకపోతే అయితే మనకు తీసుకోదన్నమాట. ఇక్కడ అప్లోడ్ సర్టిఫికేట్ వచ్చేసరికి ఎస్ఎస్సి అనేసి అడిగాడు, ఎస్ఎస్సిలో మెమో కావచ్చు, టీసీ కావచ్చు, రెండిట్లో ఏదైనా అప్లోడ్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఏంటంటే మెమో ఉంది కాబట్టి మెమో, అది 250 KB ఉండేటట్టు. తర్వాత క్వాలిఫికేషన్ ప్రీవియస్ ఏంటి, డిగ్రీ వాళ్ళకి ఐటీఐ కావచ్చు, లేదు అంటే డిప్లొమా ఐ మీన్ ఇంటర్ కావచ్చు. ఇక్కడ 2 ఇయర్స్ ఆఫ్ ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లొమా, ఏదైనా ప్రీవియస్ క్వాలిఫికేషన్ ఏముంటే అది. ఇంటర్మీడియట్ ఉంది కాబట్టి ఇంటర్మీడియట్ అప్లోడ్ చేస్తున్నా. అండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్గా కింద సెమిస్టర్ లిస్ట్ వస్తుంది, తర్వాత కింద చెక్ లిస్ట్లో మొత్తం ఫిల్ చేయాలన్నమాట. ప్రొవిజనల్, మైగ్రేషన్, ట్రాన్స్ఫర్, బోనఫైడ్ సర్టిఫికేట్ అన్నీ టిక్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి ఒకసారి డీటెయిల్స్ రీచెక్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే ఏంటంటే మనకు కన్ఫర్మేషన్ అయిపోయినట్టు, అంటే మళ్ళీ మిస్టేక్స్ ఉంటే ఇబ్బంది అయిపోతాం, ఇవే డీటెయిల్స్ యాడ్ అవుతాయి కాబట్టి. కింద సెమిస్టర్ మార్క్స్ అనేది మీరు కొంచెం చూసుకోవచ్చు, ఫాసర్, పెయిల్, గ్రేడ్స్ ఇవంతా మీరు చెక్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా సబ్మిట్ చేయగానే మీకు ఏంటంటే ఇంకా ప్రివ్యూ ఆప్షన్ మళ్ళీ వస్తుంది, కొంచెం జాగ్రత్త మళ్ళీ చెక్ చేసుకొని క్యాప్చా ఒకవేళ ఇక్కడ రాంగ్ చేసినట్టున్నాం 0 or 5 Z3 ఓకే కరెక్ట్గా ఇచ్చిన తర్వాత ఏంటంటే అప్లోడ్ చేయలేదు,
ఇప్పుడు ఈసారి అయితే అప్లోడ్ చేసి మళ్ళీ ప్రివ్యూ ఆప్షన్ అయితే మనకి యూజీ అప్లికేషన్ అని ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది. అది చాలా కేర్ఫుల్గా ఉంచుకోవాలండి సర్టిఫికేట్ వచ్చేంత వరకు. దాంతోనే చాలా పని ఉంది, మీకు నెక్స్ట్ పేమెంట్ ప్రాసెస్ అవంతా చెప్తాను. అండ్ ఇక్కడ డీటెయిల్స్ దేనికి దేని ఎంత ఖర్చు అవుతుంది. ఒకవేళ సీఎంఏమే కావాలంటే 400, మైగ్రేషన్ కావాలంటే 200, టీసీ 300, తర్వాత ఒకసారి బోనఫైడ్ 100 రూపీస్ అనమాట, మొత్తం 1000 రూపీస్. నెక్స్ట్ ఓడీ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. ఓడీ ఎలా అప్లై చేయాలో తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్ సీఎంఏం వస్తేనే దాని ద్వారా మాత్రం మనం ఓడీ అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. సో వీటికి టైం అంటే 4 మంత్స్ వరకు టైం అయితే ఇచ్చారు మనకు. 120 డేస్ టైం అయితే పట్టే టైం ఉంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక ఓడి మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ ఆధార్ నెంబర్ ఇవంతా ఉండాలి, ప్లస్ ఏంటంటే సీఎంఎం నెంబర్ ఇవంతా ఉండాలి ఎంటర్ అయిన తర్వాత. సో ఇది మనకి ఇప్పుడు అవ్వదు, సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మాత్రమే మనకు అవుద్ది. స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. కిందికి వచ్చి సర్టిఫికేట్ అప్లైడ్ స్టేటస్ అనేది మనం చూసుకోవాలి. ఈ రిమైనింగ్ అయితే అప్డేట్ అనమాట. పేమెంట్ కాకుండా ముందు ఏమైనా మళ్ళీ చేంజెస్ ఉంటే, అందులో అప్లికేషన్లో ఏమైనా చేంజెస్ ఉంటే మీ అప్లికేషన్ నెంబర్ ఇప్పుడు ఆ నెంబరు, అడ్మిషన్ లాస్ట్ 7 డిజిట్స్, ఇన్ కేస్ డిగ్రీ పీజీ అయితే 8 డిజిట్స్ ఎంటర్ చేసి మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. రీసబ్మిట్ డీటెయిల్స్ పెండింగ్ అవ్వకుండా ముందు. అండ్ నెక్స్ట్ వన్ సర్టిఫికేట్ అప్లైడ్ స్టేటస్ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే అప్లికేషన్ నెంబరు, అడ్మిషన్ నెంబరు అడుగుద్ది, అవి మనం చెక్ చేసుకోవాలి దాని ద్వారా. తర్వాత న్యూ ఇయర్ సర్టిఫికేట్ నెంబర్ అంటే అప్లికేషన్ నెంబర్ కానీ మర్చిపోతే అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే సరిపోతుంది, అప్లికేషన్ నెంబర్ వస్తుంది. తర్వాత మీరు కాసేపు ఆగాలండి, ఒక 4 to 6 అవర్స్ అనేది వెయిట్ చేయాలి. అంత అవసరం లేదు, 1 అవర్ వెయిట్ చేసినా వెరిఫికేషన్ అయిపోతుంది. పేమెంట్ సెక్షన్లోకి వెళ్ళి అప్లికేషన్ దగ్గరగా మనం సబ్మిట్ చేయాలి. ఇక్కడ చూడండి ఇన్వాలిడ్ వస్తుంది, దాని అర్థం ఏంటంటే ఇంకా వెరిఫికేషన్ అవ్వలేదని అర్థం. వెరిఫికేషన్ అయిన తర్వాతే అనమాట పేమెంట్ డీటెయిల్స్ పేలోకి వెళ్ళేసి. ఒక 3 అవర్స్ అయితే నేను వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ 3rd ఆప్షన్ పీ పేమెంట్ త్రూ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక 3 అవర్స్ వెయిట్ చేశాను నేను, ఎక్కువసేపు లేదు. రిఫ్రెష్ చేసి మళ్ళీ నేను ఏంటంటే వెళ్ళిన తర్వాత ఈలోపు మనకు వెరిఫికేషన్ అయిపోయి ఉంటుందన్నమాట. ఈ మనం ఏవైతే సర్టిఫికేట్ సెండ్ చేశామో అవి వెరిఫికేషన్ అవ్వాలి. ఇక్కడ నేము అండ్ అప్లైడ్ ఫర్ ద సర్టిఫికేట్స్ వచ్చింది, తర్వాత ఒకసారికి ఫీ పేమెంట్ చూపించింది, కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ టు పేమెంట్. మీకు ఆల్మోస్ట్ ఇక్కడ నుండి తెలుసు, పేమెంట్ ప్రొసీజర్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ డెబిట్ కార్డ్ త్రూ డెబిట్ కార్డ్ ద్వారా అయితే నేను పే చేయాలనుకుంటున్నా. మీకు క్లియర్ కట్గా అర్థం కావాలని నేను స్కిప్ చేయకుండా ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అలా అయితే తీసుకెళ్తున్నా. ఓకే, ఇలా ఓటీపీ వచ్చిన తర్వాత డెబిట్ కార్డ్ ద్వారా మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీ ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత ఇలా మీకు ఫీ రిసిప్ట్ అయితే వస్తుంది. ఆ ఫీ రిసిప్ట్ అనేది మీరు జాగ్రత్తగా ఉంచుకోండి, అందులో అప్లికేషన్ నెంబర్ ఇవైతే ఉంటుంది కాబట్టి. మన దగ్గర ఆల్రెడీ ఫామ్ దగ్గర అప్లికేషన్ నెంబర్ ఉంది, ఇక్కడ కూడా ఉంటుంది. సో దాని ద్వారా ఏం చేస్తారు అంటే మళ్ళీ అప్లికేషన్ ఫామ్స్ మీద క్లిక్ చేసి సర్టిఫికేట్ అప్లైడ్ స్టేటస్లోకి వెళ్ళి ఒకసారి అయితే మీరు చెక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. వెంటనే కాదు, వన్స్ ఒక 1/2 అవర్ తర్వాత చెక్ చేసుకున్నట్లయితే, లేదు అంటే అండర్ వెరిఫికేషన్లోనే ఉంటుంది ఏదైనా సరే. వన్స్ అక్కడ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ పేమెంట్ పెయిడ్ అని వస్తుంది. పేమెంట్ పెయిడ్ తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, అండర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ విధంగా అయితే స్టేటస్ చూపిస్తుంది. సో ప్రాబ్లం అయితే లేదు, వెయిట్ చేయండి. 30 డేస్ to 120 డేస్ అయితే మినిమం టైం అనమాట మనకు, మ్యాక్సిమం 4 మంత్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. తత్కాల్లోనే ఏయులో అప్లై చేసినట్టు తత్కాల్లోనే ఉండదు, యు హ్యావ్ ఆల్రెడీ పెయిడ్ సర్టిఫికేట్ ఫీ అని చూపిస్తుంది. సో ఏయులో తత్కాల్లో మనం అప్లై చేస్తాం కదా, ఆ విధంగా అయితే ఇక్కడ లేదు. తత్కాల్ అనేది బిఎల్ఐసి లాంటి కోర్సెస్కి అయితే, డిప్లొమా కోర్సెస్కి అయితే ఉంది, బట్ దీనికైతే ఇవ్వలేదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్, థ్యాంక్ యూ సో మచ్. డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.